చెప్పి జేసీ ఆధ్వర్యంలో ఒక కమిటీగా వేసుకొని జేసీగా ఏర్పడి మరి రోజు రిలే దీక్షలు జనవరి 23 తారీఖు ఎల్లి చేస్తున్నాం మరి అందులో భాగంగానే సంతకాల సేకరణ కూడా జయనగర్ తాండకెళ్ళి లింగుపల్లి గ్రామ పంచాయతీ వరకు సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది మళ్ళీ 3 రోజులకు కలిగి మళ్ళీ రిలే దీక్షలు ప్రారంభించి సంతకాల సేకరణ కూడా పెరిపీడి నుంచి మల్కాపూర్ వరకు సంతకాల సేకరణ పూర్తి చేసి 10,000 సంతకాల తోటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కార్లపాని మండలంగా ప్రకటింపజేసుకున్నాలని చెప్పి జేసీ ఉద్యమం చేపట్టింది మరి రోజు జేసీ చేస్తున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి వివిధ గ్రామాల అమ్మలకు అక్కలకు పెద్దలందరికీ జేసీ తరపున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం మరి రోజు జేసీ చేస్తున్నటువంటి ఉద్యమం కార్లపాడు గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి 15 గ్రామ పంచాయతీలను కలుపుకొని కార్లపాని మండలం చేయాలని చెప్పి ఈరోజు జేసీ ఈ ఉద్యమం ప్రారంభించింది మరి ఈరోజు మన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు అన్నత భావించకుండా మా యొక్క గ్రామ ప్రజల యొక్క చుట్టుపక్కల గ్రామ ప్రజల యొక్క కోరిక కార్లపాని మండలం చేసినట్లయితే మరి ప్రజలకు కానీ అధికారులకు కానీ పని తుంగతరం అవుతుంది కాబట్టి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి చిన్న మండలాలను ప్రకటించిండు ఎందుకంటే చిన్న మండలాలు ఏర్పడితే ప్రజలకు అభివృద్ధి మంచిగా జరుగుతుందని చెప్పి మరి ఈరోజు నారాయణపేట కాన్స్టెన్సీలో ధనువాడ మండలం చాలా చిన్న మండలం అక్కడ మరికల్లి మండలం చేసిండు మరి ఈరోజు మా కోయిల్కొండ మండలంలో 100,000 జనాభా 65,000 ఓట్లు ఉన్నటువంటి మండలంలో రెండో మండలంగా కార్లపాని కూడా మండలంగా ప్రకటించాలని చెప్పి ఈరోజు జేఏసీ డిమాండ్ చేస్తున్నది ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారిని మరి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు కూడా గుర్తుపెట్టుకోవాలి గతంలో 2014లో కానీ 2018లో కానీ మా కార్లపాడుతో పాటు చుట్టుపక్కల ప్రజలు కూడా మెజార్టీ ఓట్లేసి గెలిపించారు మా యొక్క గ్రామ ప్రజల యొక్క కోరిక కార్లపాని మండలం ఇవ్వాలని చెప్పి మరి రాజేందర్ రెడ్డి గారు కూడా ఇది దృష్టిలో పెట్టుకుని కార్లపాని మండలం ప్రకటించినట్టుగైతే రేపు వచ్చే ఎలక్షన్ లో కూడా ఆదరిస్తారు లేకపోతే రేపు వచ్చే 6 నెలల తర్వాత ఎలక్షన్ లో బీజేపీ ఎమ్మెల్యేనో కాంగ్రెస్ ఎమ్మెల్యేనో గెలిస్తే 6 నెలల పన్నే కార్లపాని మండలంగా వాళ్ళు ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకన్నా ముందే ఈ రోజు నీకు అధికారం చేతిలో ఉంది కాబట్టి ఈ 2 నెలల్లో ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి కార్లపాని మండలంగా ప్రకటింపజేయాలని చెప్పి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారిని మేము జేఏసీ డిమాండ్ చేస్తున్నది ఈ రోజు ఎందుకంటే మరి ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో చిన్న మండలాలు ఏర్పడ్డాయి మరి కాబట్టి మేము కూడా న్యాయమైన కోరిక కోరుతున్నాం కార్లపాని మండలం ప్రకటించాలని చెప్పి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారిని జేఏసీ తరఫున మేము ప్రతి ఒక్కరము ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్తున్నాం రాజేందర్ రెడ్డి అన్న గారు తక్షణమే ముఖ్యమంత్రికి తెలియజేసి కార్లపాని మండలం ప్రకటించాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఉద్యమ సహచరులకు ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యమంత్రి జై హింద్ జై కార్లపాని ఇప్పుడు మా ఉద్యమ కమిటీ అధ్యక్షుడు రామ్